హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సుశాంతి బ్లాగ్స్ ఛానల్. ఈరోజు హోమ్ మేడ్ సోప్, మంచి సోప్తో మేము ముందుకు వస్తున్నాను. ఆ సోప్ అనేది దేంతో రెడీ చేసుకుంటామంటే కుంకుమ పువ్వుతో సోప్ అనేది రెడీ చేసుకుంటాం. అలాగైతే ఇప్పుడు వీడియోని కంటిన్యూ చేద్దామా. కావలసిన పదార్థాలు: కుంకుమ పువ్వు, విటమిన్ ఈ క్యాప్సూల్, రోజ్ వాటర్, గ్లిసరిన్ ఎసెన్స్, అలోవెరా జెల్. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక పాత్ర పెట్టేసి అందులో కొంచెం నీరు, తర్వాత స్టాండ్ సెట్ చేసిన తర్వాత కుంకుమ పువ్వుని డబుల్ బాయిల్ మెథడ్గా మనం ఫ్రై అనేది చేసుకోవాలి. డైరెక్ట్ స్టవ్ మీద పెట్టి ఫ్రై చేయకూడదు, ఈ మెథడ్గా ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే కలర్ చేంజ్ కాకుండా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇవే కుంకుమ పువ్వులు అండి. ఆ కాడలే మనం కుంకుమ పువ్వుగా యూజ్ చేసుకుంటాం. ఇప్పుడు మన కుంకుమ పువ్వుని రోస్ట్ అయిపోయిందండి, చాలు, ఇంత చాలు, మనము ఎక్కువ మార్చకూడదు. ఇప్పుడు మనము ఆ కుంకుమ పువ్వుని ఒక దంచే, దాన్ని ఏమంటారండి, ఒక రోటి దంచుతాం కదా, రోటి పచ్చడి అని, ఇలాగ ఒక రోట్లో నేర్చుకుని కొంచెం కచ్చాబిచ్చగా దంచుకోవాలి, ఎక్కువ పౌడర్ ఏమి కాదు. తర్వాత మనం ఒక బౌల్లో వేసి గ్లిసరిన్, గ్లిసరిన్ అనేది మన స్కిన్కి డ్రై కాకుండా కాపాడుతుంది, ఒక స్పూన్ గ్లిసరిన్. రోజ్ వాటర్, రోజ్ వాటర్ కూడా ఒక స్పూన్ తీసుకోవాలి. ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది, మన స్కిన్ని కూడా చాలా హెల్తీగా ఉంటుంది. అల్వరా జెల్ ఇక్కడ నేను ఒక అర్ధ టేబుల్ స్పూన్ తీసుకుంటున్నాను. నేను ఇక్కడ విటమిన్ ఈ క్యాప్సూల్ 2 వాడుతున్నాను. లెమన్ ఎసెన్స్ ఇక్కడ నేను 2 నుండి 3 డ్రాప్స్లు తీసుకుంటున్నాను. అది జస్ట్ ఫ్లేవర్ కోసం అంతే. మీకు వద్దు అంటే స్కిప్ చేయొచ్చు, లేదు మాకు ఆ ఫ్లేవర్ అనేది కావాలంటే ఒక 2 నుండి 3 డ్రాప్స్లు యూజ్ చేయొచ్చు, ఓకేనా. ఇప్పుడు అన్నిటినీ బాగా మిక్స్ చేసుకోవాలండి, అప్పుడే మనకి కుంకుమ పువ్వుల నుండే కలర్ ఇలాగా వస్తుంది. నేను ఇక్కడ సోప్ బేస్ వచ్చి 100 గ్రామ్స్ యూజ్ చేస్తున్నాను. మీకు ఈ సోప్ బేస్ లింక్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇచ్చి ఉంటాను, వెళ్ళి చెక్అవుట్ చేయండి. ఇక్కడ నేను సోప్ బేస్ అనేది గ్లిసరిన్ది తీసుకున్నాను. గ్లిసరిన్ సోప్ బేస్ అంటే తక్కువ కెమికల్ ఉంటుంది, మన స్కిన్ కూడా చాలా మంచిది. కట్ చేసుకున్న తర్వాత ఇలాగ అంటే డబుల్ బాయిల్ మెథడ్ యూజ్ చేసుకోవాలి. చూసారు కదా, నీరు అనేది హై ఫ్లేమ్లో బాయిల్ అవుతుండాలి, అప్పుడు మన సోప్ బేస్ అనేది బాగా మెల్ట్ అవుతుంది. చూసారా, సోప్ బేస్ అనేది మెల్ట్ అవ్వడానికి మనకి 8 to 10 మినిట్స్ కావాలి. తర్వాత మెల్ట్ అయిన తర్వాత మనం మిక్స్ చేసుకుని పెట్టుకున్న లిక్విడ్ని ఇప్పుడు సోప్ బేస్ లిక్విడ్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడే మనకి కలర్ అనేది ఇలా చేంజ్ అయింది కదా, లిక్విడ్ వేసిన తర్వాత కలర్ అనేది ఇలా చేంజ్ అయింది. చూడడానికి ఇప్పుడే కలర్ఫుల్గా ఉంది కదా. ఈసారి నేను ఈ సోప్ మౌల్డ్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఫస్ట్ అందులో మనం కుంకుమ పువ్వు అనేది కింద కొంచెం డెకరేషన్ కోసం అని వేసుకోవాలి. ఇప్పుడు మనం సోప్ బేస్ కరిగించుకున్నాం కదండి, అది వేడిగా ఉన్నప్పుడే మనం వేసుకోవాలన్నమాట. చల్లగా అయితే వేగం గట్టి అయిపోతుంది, సో దానికోసమనే కొంచెం వేడిగున్నప్పుడే మనం వేగం అనేది వేసుకోవాలి. అది అక్కడ వేడవుతున్నప్పుడు మనం ఈ ప్లేట్ అనేది రెడీ, మౌల్డ్ అనేది రెడీ చేసుకోవాలి. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం సోప్ బేస్ వేసిన తర్వాత ఫ్రిడ్జ్లో 2 అవర్స్ పెట్టాలి, లేదు బయట పెడతామంటే 3 నుండి 4 గంటలు బయట పెట్టేస్తే సేమ్ అంటే గట్టిగా అయిపోతుంది. ఫ్రిడ్జ్లో అయితే కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది అన్నమాట. చూసారా, జస్ట్ నేను ఫ్రిడ్జ్ నుండి ఇప్పుడే తీసాను. చూడండి, బయట చూడడానికే లుక్ ఎలాగ ఉన్నదండి, మీకు నచ్చిందా? ఇప్పుడు చూడండి, టర్న్ చేసిన తర్వాత మన సోప్ అనేది ఎలాగొచ్చిందో ఇప్పుడు మనకు కనిపిస్తుంది. హార్ట్ షేప్ అనేది ఎంత బాగా వచ్చింది కదా. మనం ఆ కుంకుమ పువ్వు వేసాము కదా, దానికోసమని మనం కలర్ఫుల్గా ఉన్నది. జస్ట్ అది డెకరేషన్ అంతేని, మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే ప్లెయిన్ ఆ లిక్విడ్ వేసుకోవచ్చు, ఓకేనా. ఇక్కడ మనం కుంకుమ పువ్వు వాడడం వల్ల దాంట్లో ఉన్న యాంటీ ఆక్సిడెంట్, విటమిన్స్, మినరల్స్ మనకి బాగా దొరికి స్కిన్ హెల్త్ బాగుంటుంది. పొల్యూషన్లో మీ స్కిన్ డ్యామేజ్ అయినా లేదా ట్యాన్ అయినా ఈ సోపు మనకి చాలా హెల్ప్ చేస్తుంది. చూడండి, ఎంత బాగా నురగొచ్చింది కదా. తర్వాత ఆ సోప్ నుండి వచ్చే స్మెల్ కూడా చాలా బాగుందండి. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి, హోమ్ మేడ్ సోప్ అనేది ఇలా రెడీ చేసుకోండి. చిన్నప్పుడు చూసిన అడ్వర్టైజ్మెంట్ గుర్తొచ్చి నేను చేసిన సోప్ని ఇలా సూర్యుడి ముందు పెట్టుకొని చూస్తే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను.
నెక్స్ట్ వీడియోలో రోజ్ పెటల్స్తో సోప్ చేయబోతున్నాను. ఓకేనండి, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సుశాంతి బ్లాగ్స్. సైనింగ్ ఆఫ్, మీ సుశాంతి.